Hi friends, ఈ రోజు నేను మీకు బోటి అలాగే దోసకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలన్నీ నేను సిద్ధం చేసి పెట్టుకున్నాను. దాన్ని ఎలా చేయాలంటే చెప్పి చూపించబోతున్నాను మీకు. బోటి శుభ్రం చేసి ఇలా ఉంచుకున్నాను. చక్కగా నీట్గా వాష్ చేసి పెట్టుకొని అలాగే దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు, ధనియాల పౌడరు, అల్లం వెల్లుల్లి, కారం, స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఆయిల్ పోసుకుంటున్నాను. అయిపోయింది. ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగే వరకు ఉంచుకోవాలి. ఎరుపుగా అయిపోయింది. ఇప్పుడు నేను బోటికి వేసేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకోవడం వల్ల ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి బోటి అంతా సాఫ్ట్గా ఉడుకుతుంది. అందుకని పసుపు ఉప్పు ముందే వేసేసుకోవాలి. ఇంకా ఉడికే వరకు మూత పెట్టుకుంటున్నాను. బోటి కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. ఒక 1½ స్పూన్ అన్నం పేస్ట్ వేసుకుంటున్నాను. అన్నం వెల్లుల్లిపాయి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఏగే వరకు వేయించుకోవాలి. అలాగే ఇప్పుడు దోసకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. దోసకాయ ముక్కలు కూడా కొంచెం వేగనివ్వాలి. దోసకాయ ముక్కలు కూడా బాగా వేగిపోయినాయి. కారం వేసుకుంటున్నాను. కారం ఎవరు రుచికి సరిపోయిన వాళ్ళు వేసుకోండి కారం. కారం కూడా అయిపోయింది. ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. ఇది లేత బోటియే కాబట్టి నేను ఇలా పాన్లో పెట్టేసుకున్నాను. మూత పెట్టుకుంటున్నాను ఉడికే వరకు. కూర వాటర్ అంతా ఎగిరిపోయింది. అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర మధ్య వరకు తిప్పుకుంటున్నాను. కూర రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. నేను దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకోబోతున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, బోటి దోసకాయ కూర ఎలా రెడీ అయిపోయిందో. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని వీడియోలతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను.
ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.